కొన్ని స్పెషల్ కేసెస్ లో కరప్షన్ గాని ఇట్లాంటి కేసుల్లో ఎన్క్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చని కూడా చెప్పినారండి. మామూలు ఇప్పుడు ఇందాక చెప్పాను అంటే ఫిర్యాదు అందినటువంటి ఎన్ని రోజుల వరకు గడువు ఉంటుందండి అది? అంటే టైం ఉండదండి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎన్క్వైరీ అనేది నడుస్తుందండి. ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, మర్డర్ కేసు అయినప్పుడు వెంటనే రిజిస్టర్ చేస్తారు. ఆర్ రేప్ కేసు, ఆర్ క్రూయల్టీ కేసు 498, ఇవన్నీ కొన్ని కొన్ని సందర్భాలను కేసులను బట్టి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్న కేసుల్లో అట్లాంటి కేసుల్లో కొంచెం ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేసే అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. తొందరపడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవద్దు అని అంటూ. సో పోలీస్ వ్యవస్థని మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటట్టయితే ప్రాథమికంగా ఇన్వెస్టిగేట్ ఎన్క్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ కదా, ఎన్క్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. అవినీతి కేసుల్లో మామూలుగా మనం చూస్తున్నాం, అవినీతి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను పటాభి గారు, ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్ కి తేడా ఏంటి? ఎంక్వైరీ ఇప్పుడు లా లో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సిఆర్పిసి, దట్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 154 కింద కంప్లైంట్ ఇస్తే 157 కింద పోలీస్ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. సెక్షన్ 157 కింద పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వేరే ఎన్క్వైరీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా సింపుల్ ప్రాథమిక విచారణ, ఇన్వెస్టిగేషన్ ఏమో అది అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. అది రెండింటికి తేడా చెప్పలేదు నాకు, తేడా స్పష్టం కాలేదు. ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 157 నుంచి స్టార్ట్ అవుతుందండి, వేర్ పోలీస్ విల్ అఫీషియలీ టేక్ ఆఫ్టర్ ది ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ ఆ క్రైమ్ నెంబర్ ప్రకారం దే విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. అది మీరు సెక్షన్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్, అది మీరు సెక్షన్లు చెప్తున్నారు పటాభి గారు, దయచేసి నన్ను నా అజ్ఞానాన్ని క్షమించి దయచేసి అజ్ఞతా భావించకండి. ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్కి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే సెక్షన్లు పక్కన పెట్టండి, పోలీసు వాళ్ళు చేసేటువంటి పనిలో, పోలీసు వాళ్ళు చేసే పనిలో తేడా ఎలా ఉంటుంది? వినండి సార్, మీరే పోలీస్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారి, మీ దగ్గరికి ఒక సుబ్బయ్య పొల్లయ్య ఫైల్ పట్టుకోవచ్చు, అయ్యా ఇది నా కంప్లైంట్, ఇక్కడ అవినీతి జరిగింది అని కంప్లైంట్ ఇస్తాడు. అయ్యా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కి తగ్గట్టు ఇంకేదన్నా కాగితాలు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా, ఇది చాలదు అని చెప్పని ఒక 4-5 కాగితాలు ఇంకేదన్నా వివరాలు విచారిస్తారు. అర్థమైందా? అప్పుడు ఆ విచారణ తర్వాత ఓహో ఈయన ఇచ్చిన కంప్లైంట్ లో ఇంకా చుట్టుపక్కల ఇచ్చిన కాగితాల్లో ప్రాథమికంగా ఒక నేరం జరిగిందని ఒక నిర్ధారణకు వస్తున్నాను కాబట్టి నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తాను ధైర్యంగా అంటాడు. అలా మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే నాకు ఫిర్యాదు అందితే నేను ఎవరినైనా పిలిచి ఫలానా నేరం జరిగిందా అని ఎంక్వైరీ చేయడం అని అడగడం కూడా అని తెలుసుకోవడం కూడా ఎంక్వైరీలోకి భాగంగా వస్తుందా? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే వ్యత్యాసం ఏంటంటే ఎన్క్వైరీలో అరెస్ట్ చేసే ప్రసక్తి అనేది ఉండదు. ఎన్క్వైరీస్ ఓన్లీ బేసిక్ గా ప్రాథమికంగా మెటీరియల్ ఉందా లేదా అని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది నాకు, నేరం ఉంటే ప్రాథమికంగా. అది విచారణకి ఇన్వెస్టిగేషన్ కి వ్యత్యాసం. ఎనీహౌ ఇప్పుడు ఆ టాపిక్ కాదు, మనం ఏమంటామంటే బేసిక్ గా ఈ కేసులో ఇదివరకు ఇద్దరు మా న్యాయవాది సోదరులు చాలా వివరణ ఇచ్చినట్టు ఒక ఆర్డినరీ అవినీతి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదో వెంటనే హైకోర్టుకు వెళ్ళి, మామూలుగా హైకోర్టు ఏం చేస్తుందంటే ఒకటి 41A నోటీస్ అని ఒకటి ఇస్తుంది, ఆర్ కాల్ ఫర్ ద రికార్డ్స్ టిల్ దెన్ నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్, అంటే రికార్డ్స్ ని ఫైల్స్ ని కాల్ ఫర్ చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నువ్వేమంటావు నేను వింటాను నిన్ను అని చెప్పి, దెన్ ఈ లోపల రికార్డ్స్ వచ్చి విచారణ డేటు విచారణకు వచ్చే లోపల మీరు ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ అంటే బలవంతం పడి ఆయన ఏదైనా ఇబ్బంది పడే చర్యలు చేయవద్దు అరెస్ట్ కానీ అని చెప్పని ఒక టెంపరీ రిలీఫ్ ఇస్తారు. ఎందుకంటే రికార్డ్స్ చూడకుండా కోర్టు అఫీషియల్ రికార్డ్స్ చూడకుండా అనేది కోర్టు మామూలుగా ఆర్డర్స్ పాస్ చేయదు ఇట్లాంటి కేసులు. ఎందుకంటే ఇది అవినీతి కూనీల కంటే చాలా ఘోరమైన నేరం అని కోర్ట్స్ ఎన్నో సార్లు చెప్పాయి. ఆర్థిక అవినీతి, ఆర్థిక నేరాలు మనిషిని కూనీ చేసిన దానికంటే కూడా చాలా తీవ్రమైన నేరాలు అని చెప్పని సుప్రీంకోర్టు కానీ వివిధ హైకోర్టులు కానీ చాలా సార్లు చాలా కేసుల్లో జడ్జిమెంట్లు తీర్పులు ఇచ్చిన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో యాంటీ కరప్షన్ కేసు, ఇన్ఫాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆపడానికి లేదు. అన్లెస్ ఎఫ్ఐఆర్ లో కానీ కంప్లైంట్ లో కానీ ఎటువంటి ఆధారాలు లేకపోతే కానీ మామూలు పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కూడా కోర్టు ఆపడానికి లేదని చట్టమే క్లియర్ గా చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే
కోర్టుకు తెలిసే ఉంటుంది. కానీ ఏ విధంగా వీళ్ళు అంత తొందరపడి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, అందులో ఇప్పుడు మన సోదరులు పునాకా గారు చెప్పినట్టు ఇది ఆల్రెడీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, కోట్ల మంది జనాలకు తెలిసిపోయింది. ఇదే కాదు, కేవలం మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్సే కాదు, లాగ్ సంబంధించిన ఎన్నో వెబ్సైట్స్ కూడా ఇవి డిస్కస్ చేసి దేశవ్యాప్తంగా ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఆ కంటెంట్ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి సంబంధం ఉంది, అన్ని వివరాలు బయటకు వచ్చేసి దేశవ్యాప్తంగా ఇది ఒక డిస్కషన్ తయారైంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇటువంటి ఆర్డర్ ఇచ్చారు? ఇది విఫలమైన ఆర్డర్ కదా, వారు చెప్పినట్టు ఇన్ఫ్రాక్చువస్ ఆర్డర్ కదా. సివి మోహన్ రెడ్డి గారు కూడా కోర్టులో అదే ప్రస్తావించారని చెప్పి అన్నారు. బట్ రైట్ ఆర్ రాంగ్, కోర్టుకి హక్కు ఉంది, ఇచ్చింది. మామూలుగా ఇవన్నీ ఏంటంటే ఈ కోర్టుకు హక్కు ఉన్న తర్వాత ఇస్తే, వారు మన పునాకా గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి, మనం టెస్ట్ చేయాలి హౌ మచ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ విషయాల్లో చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉంది, ఏమని కొన్ని కొన్ని మార్గదర్శకాలు చెప్పింది ఎప్పుడెప్పుడు గ్యాగ్ ఆర్డర్స్ అన్నట్టు. ఒకటి మనం చూస్తున్నాం, వేర్ దెర్ ఇస్ ఎ కేస్ ఇన్వాల్వింగ్ ఎ లేడీ, ద ప్రైవసీ ఆఫ్ ద లేడీ, ఒక మహిళ మీద కేసు ఆర్ మహిళ ఇన్వాల్వ్ అయిన కేసులో కానీ ఆ మహిళకు సంబంధించిన ప్రైవసీ, ఆ అమ్మాయి పేరు బయటపడకుండా చేయడానికి అటువంటి కేసులు. నెక్స్ట్ ట్రయల్ నడుస్తున్నది, ట్రయల్ నడుస్తున్నప్పుడు ట్రయల్ బై మీడియా కాకుండా, ఇప్పుడు రియా అని చూస్తున్నారు, రియా చటర్జీది ట్రయల్ బై మీడియా నడుస్తున్నది, కరెక్ట్. అనవసరంగా మీడియాలో ప్రతక్కర ఆ అమ్మాయిని ఉరి తీసి ఉతికేస్తున్నారు. ఆ అమ్మాయి తప్పు చేసిందా నేరం చేసిందా కోర్టులు ఉన్నాయి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత కోర్టులో ట్రయల్ చేసి ఆ అమ్మాయి శిక్ష తప్పు చేసిందా శిక్ష పడాలని ఉంది. ఇవన్నీ లేకుండానే మీడియాలో, వివిధ మీడియాలు పేపర్లు కానీ టీవీ ఛానల్స్ కానీ అమ్మాయిని ట్రయల్ బై మీడియా అంటున్నారు. ఆ విషయంలో ఎక్కడ కోర్టు గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు కదా, అమ్మాయి కదా మహిళ కదా ఇవ్వలేదు. ఆ అమ్మాయి కన్నా అది ఇంకా సెన్సేషనల్ కేసు, దేశవ్యాప్తంగా సెన్సేషనల్ కేసు. ఆ అమ్మాయి బేసిస్ మీద దేశం రెండుగా చీలిపోయింది, ప్రో రియా అండ్ యాంటీ రియా అని చెప్పాను. సో ఇట్లాంటి కేసుల్లో గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి ప్రైవసీ, ఆ అమ్మాయి ఫ్యూచర్, ఆ అమ్మాయి బతుకు అన్ని దెబ్బతినిపోయే పరిస్థితులు ఉంటాయి. దెన్ వేరే కేసులు ఏంటంటే టెర్రరిస్ట్ కేసులు కానీ నక్సలైట్స్ కేసెస్లో కానీ ఇటువంటి కేసుల్లో అంతా కూడా బయట వార్తలు కానీ ప్రచురిస్తే నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం జరగదని చెప్పని గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు. ఇంకో కేసులో కూడా మన ఈ ఈ మన జగన్ గారు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో కూడా క్విడ్ ప్రో కేసుల్లో అప్పట్లో ప్రిన్సిపల్ కోర్ట్, ప్రిన్సిపల్ జడ్జ్ సిబిఐ కోర్ట్, ఆయన ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, చాలా జస్టిఫికేషన్తో ఇచ్చారు ఆయన. ఏమని, నా కోర్టులో జరిగే పరిస్థితులు, రమణ గారు అనుకుంటా అప్పుడు, నా కోర్టులో జరిగే వ్యవహారాలు మీరు పేపర్లో పబ్లిష్ చేయకూడదు, నా కోర్టులో ఉండేవాళ్ళు కేవలం వాళ్ళు నిందితులే తప్ప నేరస్తులు కాదు, మేము వాళ్ళు కోర్టులో అడ్వకేట్లు కానీ మాట్లాడుకుంటాం, విభేదాలు ఉంటాయి, రకరకాల చర్చలు జరుగుతాయి, ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకోపోతే వాళ్లకు కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు ఒక నీతి గౌరవం ఉంది సమాజంలో, కాబట్టి వాళ్ళని దెబ్బతీయకూడదు అని చెప్పి ఆయన చాలా బాధ్యత కలిగిన గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన అట్ట సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఆయన ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఓన్లీ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ కూడా రాలేదు, దెన్ ఆల్రెడీ మీడియాలో వైరల్ గా స్ప్రెడ్ అయిపోయింది నేషన్ వైడ్. కాబట్టి నువ్వు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు అందరికి లెటర్స్ ఇచ్చారు ఇందాక ఎవరో మిత్రులు చెప్తున్నారు మీడియాకు అందరికి కూడా అనంటూ. బట్ కన్నన్ గారి కేసులో అయితే అది వేరే సంగతి. కన్నన్ గారి కేసులో, జడ్జ్ కన్నన్ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే ఇక మీదట అతని కన్విక్ట్ చేశాం కాబట్టి కన్విక్షన్ తర్వాత అతను ఏం చెప్పినా కూడా పబ్లిష్ చేయకూడదు అని అంటూ అంతవరకు పబ్లిష్ చేసేశారు. ఆయన కన్విక్షన్ వరకు కన్నన్ వేశారు, సుప్రీంకోర్టు చెప్పింది వేశారు, మనం అందరం సాక్షులే దానికి, నేషన్ అంతా సాక్షులే ఆయన ఏ విధంగా కన్నన్ మాట్లాడారు అంతా అని. అక్కడ ఎవరు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు కదా అప్పుడు. సో గ్యాగ్ ఆర్డర్ అనేది పబ్లిక్ డిస్టర్బెన్స్, పీస్ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు భంగం కలిగేటట్టు ఆర్ ఇన్వెస్టిగేషన్ లో అవరోహాలు కలిగిస్తే ఆర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియరెన్స్ అయితే అట్లాంటి వాటిలో, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆపేశారు. సో ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. బట్ ఎనీహౌ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని కంప్లై అవుతున్నారు. మనం కూడా మెరిట్స్ ఆఫ్ ద కేసు డిస్కస్ చేయకుండానే
సింపుల్ థింగ్ ఇస్ వెదర్ గ్యాగ్ ఆర్డర్ ఇస్ నెసెసరీ ఆర్ నాట్. నేను ఇచ్చిన ఉదాహరణలో చిదంబరం గారికి ఇవ్వలేదు, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రియా కేసులో ఇవ్వలేదు. మన జనార్దన్ రెడ్డి గారు